ఫైనల్ కోసం యావత్ ప్రపంచం ఉత్కంఠకు ఎదురు చూస్తోంది మరోవైపు దేశ వ్యాప్తంగా వరల్డ్ కప్ ఫేవర్ పట్ పీడుస్తోంది మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది ఇప్పటికే అహ్మదాబాద్ వేదిక వద్దకు భారీగా చేరుకుంటున్నారు ఫ్యాన్స్ అంటే సెలబ్రిటీలతో కూడా అక్కడ చాలా కోలాహలం కనిపిస్తోంది మరోవైపు తెలుగు రాష్ట్రాలు ఎక్కడ చూసినా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తారు ఒక పండుగలా చేసుకుంటున్నారు ఎక్కడ చూసినా ఫ్యాన్స్ ఈసారి కప్పు మనదే అని ఉత్సాహంతో ఉన్నారు ప్రస్తుతం రాజమండ్రి నుంచి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి జరుగుతున్నారు శ్రీరామూర్తి సో రాజమండ్రిలో ఎలా కనిపిస్తోంది అక్కడ ఫ్యాన్స్ ఉత్సాహం మీకు ఏమనిపిస్తోంది ఏం చెప్తున్నారు సతీష్ మనం రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో ఉన్నాం ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో చూసినట్లయితే అహ్మదాబాద్ స్టేడియంలో జరిగే వరల్డ్ క్రికెట్ కప్ని వీక్షించడానికి ఇక్కడ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ రాజమండ్రి ఎంపీ భరత్ భర్త దాదాపు ముప్పై ఇంటూ అరవై పెద్ద స్క్రీన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అలాగే ఇక్కడికి వీక్షించడానికి వేలాది మంది క్రికెట్ అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉంది దీంతో ఇక్కడ భారీ ఎత్తున ఈ ఆర్ట్స్ కాలేజ్ అంతా కూడా ఏర్పాట్లు చేశారు ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎంపీ భరత్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది ఏదైతే అహ్మదాబాద్లో చేపట్లో అహ్మదాబాద్ స్టేడియంలో ప్రారంభం కాబోతున్న వరల్డ్ కప్లో ఇండియా ఆస్ట్రేలియా పోటీ పడబోతున్నాయి ఈ పోటీలో ఇండియా గెలవాలని ఇండియా విజయం చేకూర్చాలని చెప్పేసి ఇప్పటికే అభిమానులు చాలా అత్యంత ఉత్సాహంతో చాలా సందడి సందడిగా కనిపిస్తున్నారు ఈ ఈ వరల్డ్ కప్ ఎప్పుడు పంతొమ్మిది ఎనభై మూడులో అలాగే రెండు వేల రెండు వేల మూడులో రెండు వేల పదకొండులో జరిగిన వరల్డ్ కప్లో రెండు వేల పదకొండులో మనం విజయం సాధించాం అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ వరుసగా సెమీస్ సెమీస్లో ఆ విజయం సాధిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వరల్డ్ కప్పుని కూడా మనం కైవసం చేసుకుంటాం వరల్డ్ కప్పుని విజయోత్సవం జరుపుకుంటామన్న ఆనందంతో ఇక్కడ క్రికెట్ అభిమానులు కనిపిస్తున్నారు దీంతో క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని నింపడం కోసం క్రికెట్ అభిమానుల్లో ఒక ఉత్తేజాన్ని నింపడం కోసం ఎంపీ భరత్ ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో భారీ స్క్రీన్ తెరనబెట్టి ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది దీంతో ఇప్పుడు మనతో ఈ ఏర్పాట్లు ఎందుకు చేస్తారు ఎన్ని గంటలకి ఇక్కడ జనం చేరుకుంటారు ఈ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో వస్తు వచ్చే పరిస్థితి ఉంది అందుకు అనుగుణంగా ఇక్కడ మంచినీళ్ళు చైర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు చెప్పండి భర్త గారు మీరు ఎందుకు క్రికెట్ అభిమానులకి ఒక ఉత్సాహం నింపడం కోసం మీరే ఒక అంటే స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి ఒక ఉత్సాహంగా చేస్తారా అభిమానం చేశారు ఎట్లా ఈ క్రికెట్ ఇండియా క్రికెట్ టీము రోహిత్ ఆధ్వర్యంలో మన వరల్డ్ కప్ని ఏ విధంగా విజయవంతం చేసుకుంటాం నూట నలభై కోట్ల భారతీయులు అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఖచ్చితంగా భారతదేశము మూడోసారి వరల్డ్ కప్ విని చేయాలని దానికి అనుగుణంగానే ఇవాళ రాజమహేంద్రవరంలో రాజమండ్రి సిటీ ఒకటే కాకుండా చుట్టుపక్కల కాన్స్టెన్సీ ప్రజలందరూ కూడా వచ్చే విధంగా ఒక పాతిక వేల మంది కెపాసిటీ ఉండే విధంగా ఈ పదిహేను ఎకరాల ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం తీసుకోవడం జరిగింది ఇందులో జైంట్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశాం ఫిఫ్టీ బై ట్వంటీ సైజ్ జైంట్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేసి కుర్చీలు అన్నీ కూడా పెట్టి కో కోలా వాళ్ళు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ ముందరకు వచ్చి మేము పదివేలు పెట్ బాటిల్స్ ఇస్తామని చెప్పి వాళ్ళ ముందరగా రావడం జరిగింది సో మొత్తం మీద మొన్న సెమీఫైనల్స్లో ఇండియా న్యూజిలాండ్ పెట్టి ట్రయల్ వర్షన్ పెట్టాం ఆ రోజే మనకి టెన్ థౌజండ్ క్రౌడ్ క్యాచ్మెంట్ వచ్చారు సో దీని కొంత అడ్వర్టైజ్ చేసి ప్రజలందరినీ కూడా లైవ్ మ్యాచ్ మీరు ఎలాగ మనం అక్కడికి వెళ్ళలేము ఒకవేళ వెళ్ళినా కూడా దూరంగా మనకు కనబడుతూ ఉంటుంది ఈ జైంట్ స్క్రీన్ పెట్టడం వలన ఎక్కువ సౌండ్ సిస్టమ్ ఊఫర్స్ కూడా అన్నీ కూడా పెట్టి లైవ్ మ్యాచ్ తిలకించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశాం జైంట్ స్క్రీన్ అనగానే మన ఇంట్లో చూస్తే చిన్న సైజు టీవీలు ఉంటాయి ఫార్టీ టూ ఇంచెస్ లేదా ఫిఫ్టీ ఇంచెస్ ఇది ఏకంగా మనం ట్వంటీ బై ఫిఫ్టీ ఫీట్స్ లో భారీ స్క్రీన్ పెట్టడం జరిగింది సో ఆల్మోస్ట్ మనము ఒక నాలుగు వందల అడుగులు వెనక్కి వెళ్ళిపోయినా గానీ ఆ స్క్రీన్ బాగా కనబడే విధంగా ఏర్పాట్లు చేశాము మొత్తం మీద ఒక పదివేలు కుర్చీలతో ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది రాత్రి పదకొండు కావచ్చు పన్నెండు కావచ్చు మ్యాచ్ జరగడానికి అప్పటి వరకు కూడా ఇక్కడ వచ్చే అభిమానులకు కానీ క్రికెట్ వీక్షించడానికి వచ్చే వాళ్ళకి కానీ ఎలాంటి అంటే ఏర్పాట్లు అదేనండి ఇప్పుడు కుర్చీలు ఏర్పాటు చేసాము కూల్ డ్రింక్స్ ఏర్పాటు చేశాము వీళ్ళకి ఫ్రీగా సమోసాలు కూడా ఏర్పాటు చేయిస్తున్నాము దీంతోపాటు పాప్కార్న్ కూడా కొంత ఏర్పాటు చేయిస్తున్నాము ఎట్లాగా మా క్యాప్స్ ఉన్నాయి ఎండలో కూర్చున్న వాళ్ళకి అందరికీ కూడా క్యాప్స్ ఇచ్చే కార్యక్రమం చేపడుతూ ఉన్నాము సో అన్ని రకాలుగా కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాము క్రికెట్ లవర్సే కాకుండా ఫ్యామిలీస్ గర్ల్ ఫ్యాన్స్ కూడా నాట్ ఓన్లీ యూత్ అందరూ కూడా ఫ్యామిలీస్తో పాటు ఇక్కడ వచ్చి సండే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశాము మొత్తం మీద క్రికెటర్స్ అందరూ కూడా భారతదేశం అంటేనే అందరికి క్రికెట్ మ్యానియా ఉంటుంది ఫస్ట్ మనకి బ్యాటింగ్ వస్తుంది అనుకుంటున్నారు బౌలింగ్ వస్తుంది అనుకుంటారు ఏది వస్తే బాగుంటుంది అనుకుంటారు ఏ విధంగా మనం విజయం చేకూర్చే అవకాశం రెండు వేల పదకొండు తర్వాత మనకు వరల్డ్ కప్ ఇదే మళ్ళీ దగ్గర దగ్గరగా వచ్చిన పరిస్థితి ఉంది అందరూ కూడా చాలా ఉత్సాహం చాలా ఉత్సుకతతో చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు దీన్ని మీరు ఎలాగ ఆశ్వాస అంటే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చింది అనుకోండి ఇండియా ఫోర్ పైన స్కోర్ టార్గెట్ ఫిక్స్ చేస్తే మనం సేఫ్లో ఉంటాం మొన్న న్యూజిలాండ్తో ఏ రకంగా అయితే చూసామో వాళ్ళు కూడా నిజంగా థ్రిల్లింగ్ మ్యాచ్ న్యూజిలాండ్ కూడా మొన్న విలియమ్సన్ అవుట్ కాకుండా ఉండి ఉంటే నిజంగా అందరికీ కూడా నరాలు కట్ అయిపోయి సో ఫోర్ హండ్రెడ్ స్కోర్ సెట్ చేయాలి ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ రావాలని కోరుకుంటున్నాము మరి ఇండియా సెకండ్ బ్యాటింగ్ వస్తే అంతా ఎంజాయ్ చేస్తాము ఎందుకంటే నైట్ టైం కాబట్టి లైటింగ్ ఉంటుంది ఏదేమైనప్పటికీ భారతదేశం గెలవాలి భారతదేశం గెలవడానికి నూట నలభై కోట్ల మంది ప్రజలందరూ కూడా ప్రేయర్ చేస్తూ ఉన్నారు సో అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు రెండు వేల మూడులో మనం కోల్పోయడం జరిగింది ఇదే ఆస్ట్రేలియాతో ఈ రెండు వేల ఇరవై మూడులో ఖచ్చితంగా భారతదేశము గెలవబోతూ ఉంది ట్వంటీ ఇయర్స్ తర్వాత ఆ రివెంజ్ మనం తీసుకోబోతున్నాం ఏదేమైనప్పటికీ స్పోర్ట్స్ లవర్స్ అందరూ కూడా ఒక మంచి స్పిరిట్తో ట్రూ స్పిరిట్తో ఎవరు గెలిచినప్పటికీ కూడా మనకు ఒక ట్రూ స్పిరిట్తో అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు కూడా ప్రైమ్ మినిస్టర్ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ని కూడా ఇన్వైట్ చేశారు సో అందరూ కూడా ఒక ట్రూ స్పిరిట్ తో ఒక స్పోర్ట్స్ స్పిరిట్ తో అందరూ కూడా ముందరికి రావాలి మనము భారతదేశం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇది ఇక్కడ ఎంపీ భర్త చెప్పినది ఈ ప్రపంచ కప్పుని మనం భారత్ గెలవాలని చెప్పేసి ఆకాంక్షతోటి ఈ ఉత్సాహంగా మేము ఎదురు చూస్తున్నాం అంటే ఫస్ట్ బ్యాటింగ్ వస్తే కనుక నాలుగు వందలు రన్స్ చేయాలని చెప్పేసి భావిస్తున్నాం ఆశతో ఎదురు చూస్తున్నాం ఒకవేళ బౌలింగ్ కనుక తర్వాత వచ్చినట్లయితే దాన్ని కూడా ఆస్వాదించడం ఏదైనా వరల్డ్ కప్ని సాధించడమే ఇండియా సాధిస్తుంది సాధించింది విజయోత్సవం జరుపుకోవడం అని చెప్పేసి ఒక ధీమాని అయితే ఎంపీ భర్త వ్యక్తం చేసిన పరిస్థితి ఇది ఇక్కడ క్రికెట్ అభిమానుల కోసం ఈ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో భారీగా ఈ తెరలు ఏర్పాటు చేసి వీక్షించడానికి ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి